అందరికీ నమస్కారం ఎస్ఆర్ చిప్ ఛానల్ కి స్వాగతం సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో నుంచి ఎవరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి శ్రీ భద్రకాళి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు పండిత్ విజయార్జున గురుజీ కేరళ కాశీ అగోరి నాగసాధువుల దగ్గర ఇరవై ఒక్క సంవత్సరంలో అధ్యయనం చేసి వేలాది మంది ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగింది మూడు గంటలు స్త్రీ పురుష వశీకరణ చెగల స్పెషలిస్ట్ నరఘోష నాగదోషం చేతబడి చిల్లంగి బాణమతి చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును మరియు గాలి దూళి దయ్యాలను వదిలించెదరు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఇప్పుడే నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ మీ ధైర్యం పెరుగుతుంది మీరు వెబ్ డిజైనింగ్ బ్లాగర్ మరియు యాప్ డెవలపర్ వ్యాపారంలో అప్డేట్ అవ్వడానికి కొత్త బృందాన్ని నియమించుకోవాలి వ్యాపారులు వస్తువులకు సంబంధించి కస్టమర్ల నుండి కొన్ని ఫిర్యాదులు వినవచ్చు కార్యాలయంలో మీ ప్రమోషన్ కోసం అవకాశాలు ఉండవచ్చు పనిచేసే వ్యక్తులు మరింత కష్టపడవలసి ఉంటుంది అయితే మీ కృషికి ప్రశంసలు లభిస్తాయి కుటుంబంలో ఎవరితోనైనా మనస్పర్ధలు తొలగిపోతాయి మెరుగైన ఆరోగ్యం కోసం మీరు యోగా ప్రాణాయామం సహాయం తీసుకోవాలి మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి సినిమాకి లేదా షాపింగ్కి వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు మీరు కార్యాలయంలో పెద్ద స్థానాన్ని పొందవచ్చు ఆరోగ్య సంబంధిత సమస్యల గురించి ఆందోళన చెందుతారు పిల్లలతో ఆనందంగా గడుపుతారు మీరు ఇంటర్వ్యూలు మొదలైన వాటిలో విజయం సాధిస్తారు మీ ఎదుటే ప్రత్యర్థులు బలహీనులు అవుతారు ఈ రోజు మీరు ప్రత్యేకంగా ఏదైనా చేసే రోజు అవుతుంది మీరు మీ పనిపై పూర్తి శ్రద్ధ వహించాలి మీరు వ్యాపారం చేసేవారైతే ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది మిమ్మల్ని నష్టపరచడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు కావున మీరు జాగ్రత్తగా ఉండండి మీరు మీ వ్యాపారంపై శ్రద్ధ వహించాలి మీరు మీ వ్యాపారంలో కొన్ని పెద్ద మార్పులు చేయ వచ్చు అది మీకు మంచిది కొన్ని కొత్త పనుల పట్ల మీ ఆసక్తి మేల్కొల్పోవచ్చు మీరు మీ విలాసాల కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు కుటుంబ వ్యాపారానికి సంబంధించి మీ తండ్రి నుండి మీకు సలహా అవసరం కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది మరియు మీ జీవిత భాగస్వామితో కొనసాగుతున్న విభేదాలు కూడా పరిష్కరించబడతాయి పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మీరు మంచి ప్రదేశంలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం పొందుతారు ఇది మీకు మంచి లాభాలను ఇస్తుంది వ్యాపారులు మరియు దుకాణదారులు ఈ రోజు మంచి విక్రయాలను కలిగి ఉంటారు మరియు విద్యార్థులు ఉపాధ్యాయులు ఆశీస్సులు పొందుతారు మీరు కుటుంబంలోని చిన్న సభ్యులతో సరదాగా గడుపుతారు మీరు ఇంట్లో సంతోషకరమైన వాతావరణంలో ఉంటారు మీరు ఏదైనా మతపరమైన ప్రదేశానికి విహార యాత్రకు వెళ్లవచ్చు కానీ రిజర్వాయర్లు మరియు నదుల్లో స్నానం చేయడం మానుకోండి మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నించండి మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి వ్యాపారంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి మీరు కొంతమంది పాత స్నేహితులను కలుసుకోవచ్చు ఈ రోజు ఈ రాశి వారు ముఖ్యంగా మీరు మీ ఇరుగు పొరుగు వారితో కానీ మీరు పనిచేసే చోట ఒకరితో లేదా మీ అత్తమామల కుటుంబ సభ్యులతో మీకు కొన్ని గొడవలు అయితే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కావున మీరు జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న మాటలతోనే పెద్ద పెద్ద గొడవలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ పని మీరు చూసుకోవడం చాలా మంచిది ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు మీరు మీరు ఆస్ఫాలను ప్రతిరోజు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి